హాయ్ అండి, చిన్ను టాక్స్కు స్వాగతం. సుస్వాగతం, నేను మీ విజయాని. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. 2 రోజుల నుంచి వీడియోలు చేయట్లేదని ఏమి అనుకోబాకండి. ఏమి లేదండి, నేను అనుకోకుండా షిరిడి బయలుదేరి వెళ్ళానండి. షిరిడి నుంచి బాబా గారు రమ్మని కబురు వచ్చిందండి, అందుకే వెళ్ళాను. ఏంటి కబురు వచ్చిందని అనుకుంటున్నారా? ఆయన నాకు తండ్రి అండి, అందుకని చెప్పి అలా అంటున్నాను. నాకు సడన్గా ఆయన నుంచి పిలుపు వచ్చింది కాబట్టి నేను అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళాల్సి వచ్చింది. చూడండి, నాగర్సోల్ స్టేషన్కి మేము అయితే వచ్చేసాము. ప్రయాణం చాలా బాగా జరిగింది. ఇక్కడ నాగర్సోల్ స్టేషన్ వచ్చినాక మీకు ఎన్నో క్యాబ్స్ అనేవి చూస్తూ ఉంటారు. అండ్ వీళ్ళందరూ అయితే మాకు స్టేషన్లో తెలిసిన తెలుగు వారు అనమాట. వీళ్ళందరూ మేమందరం కలిసి ఆటోకి ఇలా 100 రూపీస్ లేకపోతే 80 రూపీస్ అని చెప్పి మాట్లాడుకొని మేము ఇప్పుడు ఇక్కడ నాగర్సోల్ నుంచి షిరిడికి బయలుదేరిపోతాం అండి. మీరు ఇక్కడ నాగర్సోల్ దిగిన వెంటనే చాలా చాలా ఎక్కువ కాస్ట్ అనేది మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. కాకపోతే మీకు ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక బార్గెన్ చేయండి. బార్గెన్ చేస్తే కనుక ఖచ్చితంగా తగ్గుతారండి, మీరు మాత్రం మోసపోకండి. సో నేను మీకు నాగర్సోల్ నుంచి షిరిడికి వెళ్ళేటప్పుడు చూపిస్తాను. మాతో కలిసిన తెలుగు వాళ్ళతో మేము ఇలా నాగర్సోల్కి నుంచి షిరిడికి బయలుదేరామండి. మేము జీప్లో మాట్లాడుకున్నాం, మొత్తం కలిపితే 10 మంది అవుతాము. ఇలా ఈ విధంగా అక్కడ ఉన్న పల్లెటూరు వాళ్ళు ఈ విధంగా ట్రాక్టర్లో వాటిలో పొద్దు పొద్దున్నే పాలు పట్టుకొని అలా వెళ్తూ ఉంటారండి. షిరిడికి వెళ్ళే దారిలో నాగర్సోల్ నుంచి ఎంతో మనకి చక్కగా చాలా మంచిగా అనిపిస్తుంది. మనకి వ్యాన్ల నుంచి చూస్తూ ఉంటే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ మనం షిరిడి వచ్చేసినట్టే అండి. ఇక్కడ తీరా ఇక్కడ చూస్తే మనలాగే చాలామంది తెలుగు వాళ్ళు చాలామంది వెళ్తారు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇది షిరిడి ప్రాంగణం అండి. గుడి పక్కనది ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు కోవిడ్ టైంలో. అంతకుముందు ఇక్కడ కూడా వసతి ఇచ్చేవాళ్ళు అండి, కాకపోతే ఇప్పుడు అది పడగొట్టేసి ఇంకా కొత్తది కడుతున్నారన్నమాట, షిరిడి సంస్థానం వాళ్ళదే. ఇప్పుడు మేము కూడా వెళ్తుంది భక్తి నివాస్ కండి, అది కూడా షిరిడి సంస్థానం వాళ్ళదే అన్నమాట. ఇది గేట్ నెంబర్ 1 అండి. ఇక్కడ పెయిడ్ కౌంటర్ పాస్ ఇది ఇస్తారు. ఇక్కడ నుంచి విఐపి ఇస్తారన్నమాట. ఇదంతా షిరిడి అండి, షిరిడి ప్రాంగణం అన్నమాట. ఇక్కడ గేట్ నెంబర్ 5 అని, గేట్ నెంబర్ 2 అని ఇలా గేట్ నెంబర్స్ ఉంటాయి. ఇది చూశారు కదా, శ్రీ సాయిబాబా మందిర్ కాంప్లెక్స్ అండి. ఇప్పుడు మనకి ఫ్రీ పాస్ అనేది గేట్ నెంబర్ టూ దగ్గర ఇస్తున్నారు. మేము ఇప్పుడు గుడి దగ్గర కొడుకి కొంచెం ముందుగా వెళ్తే మేము సాయి ఆశ్రమం భక్తి నివాస్ అనేది వస్తుందండి, మేము అక్కడే స్టే చేస్తాము. మేము వెళ్ళిన ప్రతిసారి అక్కడే స్టే చేస్తాం. చూశారు కదా, ఇదిగోండి మాతో పాటు వచ్చిన వాళ్ళు, మేమందరం ఇక్కడే ఉండడానికి మేము ఫిక్స్ అయ్యామన్నమాట. చూసారా, ఇది సాయి ఆశ్రమం అండి. ఇక్కడ రూమ్ వచ్చి 200 రూపీస్ అన్నమాట. చాలామంది కరోనా కదా ఏంటండి అక్కడ రూమ్స్ అవైలబుల్ లేదా అది అనుకోమాకండి, మేము అలానే అనుకొని ఏం చేసామంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. తీరా చూస్తే మాతో వచ్చిన వాళ్ళకి రూమ్ బుక్ చేసుకోలేదంటండి. తీరా మేము అక్కడ కౌంటర్కి వెళ్తే కనుక బుక్ అనేది అయ్యింది. తర్వాత మేము ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి వెళ్ళడానికి స్టార్ట్ చేసామండి. ఇక్కడ కిస్మిస్లు ఫ్రూట్స్ చాలా తక్కువ కాస్ట్ అండి. ఇక్కడ ఒకవేళ మీకు కావాలంటే మీరు ఇక్కడ కొనుక్కోండి, చాలా అంటే చాలా తక్కువగా వస్తాయి, అంటే మనతో పోలిస్తే చాలా తక్కువ అండి. ఇక్కడ గేట్ నెంబర్ 1 చూస్తున్నారు కదా, ఇక్కడ పెయిడ్ కౌంటర్ అండి. అంటే టికెట్ని కొనుక్కొని వెళ్ళాలన్నమాట. అక్కడ మనం ఈ స్ట్రీట్లోనే స్ట్రైట్గా వెళ్తే గేట్ నెంబర్ 2 వస్తుందండి. అక్కడ మనం ఫ్రీ పాస్ కౌంటర్ అన్నమాట, అంటే ఫ్రీ పాస్ ఆన్లైన్లో అని కాకుండా మన అక్కడికి కూడా వెళ్ళి ఫ్రీ పాస్ అనేది తీసుకోవచ్చు. జనాలు అన్న చాలా ఎక్కువగా రద్దీగా ఉన్నారండి, ఎందుకంటే మేము వెళ్ళింది సాటర్డే, వీకెండ్ టైమ్స్ చాలామంది ఎక్కువ వచ్చారు. నేను చెప్పాను కదండి, అక్కడ మనం చూసాము అది కన్స్ట్రక్షన్ జరుగుతుందండి.
చూసారా జనాలు అనేవాళ్ళు చాలామంది ఎక్కువగా ఉన్నారు వేటు దర్శన్ క్యూ. ఎందుకంటే మేము ఇప్పుడు ఫ్రీ పాస్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము. మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకుని వెళ్ళామండి. మాతో పాటు వచ్చిన వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళ కోసం మేము ఫ్రీ పాస్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే అందరం కలిసి దర్శనం చేసుకోవడానికి వెళ్దాం అనుకుని డిసైడ్ అవుతున్నాము. ఇలానే మీకు దారిలో చాలా బొమ్మలు అమ్మడం అనేవి చాలా చేస్తూ ఉంటారు. దర్శనానికి చాలా చాలా ప్లేసెస్ నుంచి చాలా చాలా మంది వస్తారండి. చూడండి మనతో పాటు. మేము ఇప్పుడు వెళ్తుంది గేట్ నెంబర్ 2కి అండి. గేట్ నెంబర్ 2 దగ్గరే మనకి ఇలా ఫ్రీ పాస్ కౌంటర్ అనేది ఉంటుంది అన్నమాట. కంపల్సరీ మాస్క్ అయితే ధరించండి అండి. ఎందుకంటే మహారాష్ట్ర ఏరియాలో కేసెస్ అనేవి ఎక్కువ ఉంటుంది. మన ప్రికాషన్స్ మనం తీసుకోవడం చాలా కంపల్సరీ. కంపల్సరీ శానిటైజర్ అని తీసుకెళ్ళండి. ఇంకోటి అండి, చిన్నపిల్లలను కూడా అలౌ చేస్తున్నారండి. చిన్నపిల్లలను అలౌ చేయట్లేదు అని అసలు అనుకోమాకండి, అలౌ చేస్తున్నారు. మాతో పాటు కలిసిన వాళ్ళ చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి 4 మెంబర్స్ దాకా చిన్నపిల్లలే. వాళ్ళకైతే వాళ్ళని అలౌ చేశారండి. ఇంకా కోవిడ్ సర్టిఫికేట్ అలాంటివి ఏం అడగట్లేదు. మీరు మీరు వెళ్ళండి. రూమ్స్ అవైలబుల్గా ఉంది. కోవిడ్ సర్టిఫికేట్ ఏమీ అడగడం లేదు. మనం అక్కడికి వెళ్ళి రూమ్స్ తీసుకోవచ్చు. ఇంకా ఫ్రీ పాస్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ గుడికి ముందే చాలా చాలా అమ్ముతారండి. శాల్బాలు కానీ, బాబా గారికి పళ్ళు కానీ, లేకపోతే ప్రసాదం కానీ ఏమైనా. ఇప్పుడు చూసారు కదా, ఇది వచ్చి ఫ్రీ పాస్ క్యూ అన్నమాట. అంటే మనలాగే ఆన్లైన్లో, ఆన్లైన్ కానీ బయట కానీ ఉచితంగా, ఉచిత దర్శనం అన్నమాట ఇది. ఇక్కడ బాబాగారి విగ్రహాలు ఇక్కడ అన్నీ అమ్ముతారండి. మనకి కావాల్సిన ఇక్కడ షోలపూర్ చెప్పులు అనేవి చాలా ఫేమస్ అన్నమాట. చాలామంది కొనుక్కొని వెళ్తారు కూడా. ఇప్పుడు మేము ఇంకా వెళ్తున్నాం. చూసారు కదండి, వచ్చేసాం ఫ్రీ దర్శన్ పాస్ కౌంటర్కి. ఇప్పుడు మేము ఫ్రీ దర్శన్ పాస్ కౌంటర్, ఇక్కడ గేట్ నెంబర్ 2 అండి. దీని ముందే ఫ్రీ దర్శన్ పాస్ కౌంటర్ అంటారు. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నామండి. కానీ వెళ్ళేదారిలో చూస్తే కనుక మీరు చాలామంది, చాలా చాలా జనాలు కనిపిస్తున్నారు. కాబట్టి మేము ఇంకా ఆలోచిస్తామన్నమాట, వెళ్ళాలా వద్దా అని. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో ఫ్రీ దర్శన్ పాస్ కౌంటర్లో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారన్నమాట. సో ఇంకా మా అమ్మగారు ఇంకా వాళ్ళు మేము నిర్ణయించుకొని సరే తర్వాత పాస్ తీసుకుని దర్శనంకి వెళ్దాం, ఫస్ట్ ముఖ దర్శనం చేసుకుందామని. ముఖ దర్శనం అంటే ఏం లేదండి, బాబాగారి చావడి అవన్నీ ఉంటాయి. ఫస్ట్ ఆయన దగ్గరకు వెళ్ళి అయ్యా మేము వచ్చామని చెప్పి దండం పెట్టుకోవాలని మేము ఫస్ట్ ముఖ దర్శనంకి వెళ్తున్నాం. ఫస్ట్ మేము దర్శించుకోవడానికే వెళ్దాం అనుకున్నాం. కానీ మీరు చూసారు కదా ఫ్రీ పాస్ కౌంటర్ దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారో. కాబట్టి ఈ లైన్ అంతా చూస్తున్నారు కదా అండి, వాళ్ళందరూ దర్శనంకి వెళ్ళే వాళ్ళు అనమాట. అంటే వీళ్ళు ఆల్రెడీ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దర్శన్ పాస్ తీసుకున్న వాళ్ళనమాట. సో మేము చావడికి వెళ్ళే దారిలో ఇవి ఉంటాయండి, పాలకోవా ఇవన్నీ ఉంటాయి, ప్రసాదాలు ఇవన్నీ ఉంటాయి. సో మాతో పాటు వచ్చిన వాళ్ళు పాలకో, మేమైతే ఇంటికాడ నుంచి కొనుక్కొని వెళ్ళామండి పాలకోవా. అవి దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి. మిగతా వాళ్ళ కోసం పాలకోవా కావాలంటే మేము ఇంకా అక్కడ ఆగి వాళ్ళకి పాలకోవా తీసుకుంటున్నామండి. అక్కడ పాలకోవాని కొంచెం టేస్ట్ చేయమని ఇస్తారండి. ఎందుకంటే టేస్ట్ బాగుంటేనే వాళ్ళకు కూడా తీసుకో, అంటే మనకు కూడా నచ్చింది కదా, కొంచెం ఇస్తారు. అది మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండి. ఇంకా ఫస్ట్ ఆయన అయితే పాలకోవా వచ్చి 120 రూపీస్ ఎంత చెప్పారు, 500 గ్రామ్స్ అనేది. అది చాలా ఎక్కువ అండి. సో ఇలాంటి ప్లేసెస్లో ఏంటంటే తెలుగు వాళ్ళ మనం వేరే ప్లేసెస్కి వెళ్ళడం వల్ల మనల్ని మోసం చేసి ఎక్కుతానో ఉంటుంది. మన ఎవరైతే ఫస్ట్ టైం వెళ్తారో వాళ్ళు మోసపోయి అంతే కొంటారు. అలా కాదండి, వాళ్ళని బార్గెనింగ్ చేయండి. బార్గెనింగ్ చేయడం వల్ల ఏంటంటే ఇవ్వరు, కానీ మనం వెళ్ళిపోయామనుకోండి అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి పిలిచి వాళ్ళు ఇస్తారు. మేము 80 రూపీస్కే తీసుకున్నాం అన్నమాట. ఇంకా ఈ విధంగా మేము ఇక్కడ పాలకోవా తీసుకొని మేము ముఖ దర్శనానికి బయలుదేరామండి. గేట్ నెంబర్ 2 పక్క నుంచి వెళ్తేనండి ముఖ దర్శనం అనే ముఖ దర్శనానికి వెళ్తామండి. ఇక్కడ చూసారు కదా మీరు సాయి మసాజ్ చేయరని ఇక్కడ ఒక కాంప్లెక్స్ కనిపిస్తుంది. ఈ కాంప్లెక్స్కి స్ట్రైట్గా వెళ్తే మనకి ముఖ దర్శనము, చావడి ఇవన్నీ వస్తుందండి. మీరు ఇక్కడ ఈ క్యూ చూస్తే కనుక ఇది హ్యాండిక్యాప్డ్ అని 200 రూపీస్ వాళ్ళకండి. అలా ఏముండదండి, మీరు ఎంత పెట్టి తీసుకున్నా కూడా మీరు చివరికి వెళ్ళేపాటికి ఇక్కడ తిరుపతి అట్లా కాకుండా ఇక్కడ మాత్రం షిరిడిలో ఎంత తీసుకున్నా మిమ్మల్ని చివరికి ఒకే లైన్లో కలిపేస్తారండి. కాకపోతే ట్రైన్ టైమ్స్ అయిపోయే వాళ్ళు, వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అవ్వాలి మా దర్శనం అంటే ఇలా వెళ్తారు. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడ చూడండి బోర్డు మీద రాశారు వెయిట్
ముఖ దర్శనం అండి. ఇక్కడ వెయిట్ ఇది వచ్చేపటి శిఖరం కనిపిస్తుంది కదండి, అక్కడ అదేనండి షిరిడి గర్భ మొత్తం గుడి ఉండేది, లోపల బాబా గారు ఉండేది. ఇప్పుడు మనం వెళ్ళేది వెయిటు ముఖ దర్శనం అండి. కాకపోతేనండి కోవిడ్ టైంలో ఈ ముఖ దర్శనానికి అలౌ చేయట్లేదు, లోపల బాబా గారికి దర్శనంకి వెళ్ళేటప్పుడు లోపల నుంచి లైన్ పెట్టారన్నమాట, అక్కడ నుంచి వెళ్ళాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ముఖ దర్శనం ఎందుకులే అని చెప్పి నార్మల్గా బాబా గారిని కలుసుకోవడానికి వెళ్ళిపోతున్నారు, లోపల లైన్స్ లేదండి వెళ్ళండి. ఇది వచ్చండి ఇక్కడ మసీద్, ఇక్కడ బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా ఉంటుందండి. చూసారా ఇది వచ్చేనేమో గర్ల్స్కి అండి, అటువైపు కనిపిస్తుందేమో బాయ్స్కి. ఇది చావడ అండి, ఈ చావడ దగ్గరే బాబా గారు ఎప్పుడూ కూర్చునే వాళ్ళండి. చూసారా లేడీస్కి సపరేట్గా ఉంటుంది, బాయ్స్కి సపరేట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ అయితే బయట వరకే మొబైల్స్ ఎలా ఉన్నాయండి. ఈ చావడ పక్క నుండి ముఖ దర్శనం అండి. ఇదిగోండి ఇది అంతకుముందు ద్వారకామాయి అండి. ఈ ద్వారకామాయికి అలౌ చేసేవాళ్ళండి అంతకుముందు, కాకపోతే కోవిడ్ టైం వల్ల ఈ ద్వారకామాయికి అలౌ చేయడం లేదు. నేను దగ్గర చెప్పినట్టు మనం ఎప్పుడైతే దర్శనంకి వెళ్తామో అప్పుడు ద్వారకామాయికి కూడా వాళ్ళు ఏంటి అలౌ పెట్టారు. ఇక్కడ ఒక ఆయన లోపల నుంచి బాబా గారిది ప్రసాదం వచ్చిందండి, అప్పుడే ఆయనకి నైవేద్యం పెట్టి తీసుకొచ్చారు, ఆయన అక్కడ అందరికీ ఇస్తారన్నమాట. అదృష్టం కొద్దీ మాకు కూడా దొరికింది రొట్టె అండి, ఎందుకంటే బాబా గారికి రొట్టె అంటే చాలా ఇష్టం కాబట్టి నైవేద్యం రొట్టె పెడతారు అక్కడ. మీరు చూస్తే కనుక భక్తి నివాస్లో కూడా అండి 5 రూపాయలకి 4 రొట్టెలు అనేది మనకి ఇస్తారు, అవి చాలా బాగుంటాయండి. మీరు భక్తి నివాస్లో కనుక స్టే చేస్తే అక్కడ తీసుకోండి. ఇక్కడ మీకు గుడి ప్రాంగణాల్లో ఎక్కడ చూసినా కూడా ఎన్నో షాప్స్ ఉంటాయి, మీకు ఏం కావాలో తీసుకోవచ్చు. మీరు తాయెత్తులు తీసుకొని దేవుడికి చూపించుకొని మీరు ఆ తాయెత్తులు మీ వాళ్ళకి ఇవ్వచ్చు. ఇది ద్వారకామాయిలో ఇలా ఉంటుందండి గుడి శిఖరం. యాక్చువల్గా అండి చాలామంది కొబ్బరికాయలు తెచ్చుకుంటారు, షిరిడీలో కొబ్బరికాయలు అలాంటివి ఏమి అలౌ చేయట్లేదు, అసలు అలౌ చేయరు అంతకుముందు కూడా. ఇప్పుడు కోవిడ్ వల్ల ఇంకా అసలు అలౌ చేయట్లేదు, ఇంకా మాతో వచ్చిన వాళ్ళకి తెలియదు అన్నమాట. సో వాళ్ళకి కోసం ఇంక మేమేం చేసామంటే చావడ బయట ఆ కొబ్బరికాయలు అనేది కొట్టామన్నమాట, ఎక్కడైనా బాబా గారే అని చెప్పి. ఇక్కడ జనాలు కొంచెం తక్కువయ్యారు కాబట్టి ఇలా ఉంటుందా అండి. మనం చావడ లోపలికి వెళ్తే అమ్మాయిలది కనిపిస్తున్నారా బాబా గారు, ఇక్కడ లోపలికి వెళ్తే ఫోటోలో ఉంటారన్నమాట. నేను మీకు చూపిద్దామని ట్రై చేశాను కానీ అందుకు కనిపించడం లేదు. నేను ట్రై చేసిన అలౌడ్ అవడం మనం ద్వారకం అయ్యేలా ఉంటుంది చూడండి. భజన జరుగుతుంది స్క్రీన్ ప్లే. ఇది దుని చూసారు కదండి, ఇదే బాబా గారిది మెయిన్ దుని అన్నమాట. ఇప్పుడు హారతి జరగడంతో ఇక్కడ మీకు స్క్రీన్ ప్లే మీద లైట్గా కనిపిస్తుందండి, ఇదేనన్నమాట దుని. ఇదిగోండి బాబా గారి శిఖరం, షిరిడి శిఖరం. ఇక్కడ అందరూ ఇప్పుడు భజన టైం కాకుండా అందరూ ఉండి భజన చేస్తున్నారు. ఆగిపోయి ఆ భజనలో పాల్గొంటారు. షిరిడి లైవ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా, సో ఈయన రికార్డ్ చేస్తున్నారు షిరిడి లైవ్ ని. చూసారు కదా ఆయన షిరిడి లైవ్ అనేది చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్. హారతి అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోయే శ్రీ దక్షిణాముఖి హనుమాన్ మందిర్ అన్నమాట. ఇది వెంటనే ద్వారకామాయి పక్కనే ఉంటుంది. ఈ హనుమంతుడు టెంపుల్ కంపల్సరీ మీరు విజిట్ అవ్వండి, ఇది చాలా అంటే చాలా ఫేమస్ అన్నమాట అండ్ చాలా పవర్ఫుల్ కూడా. ఆంజనేయ ద్వారకామాయి పక్క తీసుకుని ఈ వీడియోని చూడండి, ఈయనే హనుమాన్. చూసారు కదా హనుమంతుడిని, నార్మల్గా అయితే ఫోన్స్ అలౌ చేయరండి. చూసారు కదా చాలా పవర్ఫుల్ అండి. మీరు షిరిడి వచ్చినప్పుడు కంపల్సరీ ద్వారకామాయి పక్కనున్న హనుమంతుడి టెంపుల్కి ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు కావాలంటే గుర్తుపట్టాలంటే ఈ చెట్టు ఉంటుంది. ఇప్పటికి మనకి హనుమంతుడి దర్శనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పాస్ దగ్గరకు వెళ్తున్నాం. మీరు కనుక వస్తే కనుక ఎక్కడ పడితే అక్కడ బాబా భక్తులు అనే వాళ్ళు కూర్చొని పోయి భజన చేస్తూనే ఉంటారు. చిన్న
చిన్నపిల్లలతో సహా భావభక్తిలో నిమగ్నం అయిపోయి ఉంటారు. ఎవరికి వాళ్ళు అక్కడ భక్తి సమయంలో ఆగిపోయి ఇలా భజన చేస్తూనే ఉంటారు. దర్శనం చేసుకున్నారు కదా మీరు కూడా మాకు మళ్ళీ కలిసిన తెలుగు వాళ్ళకి ఇవాళ ట్రైన్ ఉండడంతో వాళ్ళు 200 రూపీస్ టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్ళారండి. కానీ మాకు ఇవాళ ఉంది కాబట్టి మేము ఇంకా వెళ్ళలేదు. మా అమ్మగారు ఏమో పారాయణం చదువుకుంటున్నారు. ఆవిడ ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ షిరిడీలో పారాయణం చేస్తారు. ఇదిగోండి బాబా గారికి ఇందాకనే హారతి అయ్యింది. ఇది ఇందాకడ జరిగిన పళ్ళకి సేవ అండి. చూడండి చక్కగా ఆయనకి ఎంత ఇష్టమైన జంతువులు ఎలా చక్కగా నిద్ర విసిరిస్తున్నారు. మీకు ఎప్పుడైనా కనుక షిరిడీలో ఇలా కనిపించి ఆయన వస్తే కనుక మీరు కూడా పాలకోవా అనేది పెట్టండి. అవి చాలా ఇష్టంగా తింటాయి. వీటికి ఇలా వాటర్ పెట్టండి. ఎందుకు ఇవి చాలా దాహంగా ఉంటాయి కాబట్టి చూడండి పాపం వీటికి ఎంత దాహంగా ఉంది. చేసుకోవడానికి వెళ్ళారా అండి. ఇంకా మా మమ్మీ ఏమో కూర్చొని పారాయణం అనేది చదువుకుంటున్నారు. ఇంకా ఇందాక మేము పెట్టినవి తిని ఇంకా అవి కూడా విశ్రాంతి అనేది అక్కడే పడుకున్నాయండి తీసుకున్నాయి. ఇంకా మా మమ్మీ కూడా ఇంకా పారాయణం అనేది స్టార్ట్ చేశారు. తర్వాత పారాయణం అయిపోయినాక ఈ బస్సు ఉంది కదండి, ఇది ఫ్రీ బస్ అనమాట. మేము భక్తి నివాస్ వాటిలో ఆశ్రమంలో ఉంటున్నామని చెప్పాం కదండి, అక్కడికి మీరు బయటకు రాగానే అక్కడ అంటే దాని లోపలే మీకు ఈ బస్సు అనేది వస్తుంది. ఇది ఫ్రీ బస్ అండి. ఒకవేళ ఈ బస్సు మిస్ అయితే మీరు బార్గెనింగ్ చేస్తే ఒక 10 రూపీస్కి వచ్చేస్తారండి ఆటో వాళ్ళు. కానీ అసలైన రేట్ 10 రూపీసే. మీరు బార్గెనింగ్ చేస్తే వెళ్ళచ్చు. మేము మళ్ళీ దర్శనంకి వచ్చామండి ఎందుకంటే మాకు నిన్న వీలు కాలేదు. వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు. మేము ముఖ దర్శనం ఒకటే చేసుకున్నాం కాబట్టి మేము మాత్రం మళ్ళీ వచ్చామండి దర్శించుకోవడం కోసం. ఎందుకంటే మేము ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి ఫ్రీ దర్శనదే బుక్ చేసుకున్నాం ఆన్లైన్లో. మాకు 10కి ఇచ్చాడు. సో 10 అంటే 10కి వెళ్ళక్కర్లేదండి. 10 to 12 వెళ్ళినా లేకపోతే 1కి వెళ్ళినా కూడా అలౌ చేశారనమాట. కాకపోతే ఇవాళ వచ్చేపాటికి ఇంకా కొంచెం జనాలు అనేవాళ్ళు తక్కువ అయ్యారు. చెప్పాను కదండి వీకెండ్స్ టైంలో ఎక్కువ ఉన్నారు. అక్కడ దగ్గర వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి మేము వెళ్ళే టైంకల్లా మాత్రం జనాలు ఎక్కువగా లేరు. మాకు దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా అయిందండి. మేము ఉన్న 2 రోజులకి 3 రోజులు దర్శనం 3 సార్లు దర్శనం చేసుకున్నామండి. దాని తర్వాత మేము శింషిగ్నాపూర్ కూడా వెళ్ళాము. ఈ విధంగా బాబాగారి దర్శనం అనేది చాలా చాలా అంటే చాలా బాగా అయింది. సో కోవిడ్ టైంలో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో కంపల్సరీ వెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఆపేస్తున్నారు, రూమ్స్ లేవు, అలాంటివి ఏం లేవండి. ఏం భయాలు పెట్టుకోమాకండి. మేము కూడా వెళ్ళొచ్చాము. ఈ విధంగా మా దర్శనం అయిపోయినాక నెక్స్ట్ డే మాకు నాగర్సోల్కి 12:50కి ట్రైన్ ఉందండి. మాకు గుడివాడికి డైరెక్ట్గా ఇంకా మేము ఆ ట్రైన్ ఎక్కేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఈ విధంగా మా యొక్క షిరిడీ యాత్ర అనేది ముగిసిందండి.